మాస్క్ ధరించండి, సురక్షితంగా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్. హలో, హాయ్ అండి, వెల్కమ్ టు మ్యాడ్లీ డిషెస్. నేను మీ రజని. ఈరోజు మా ఇంట్లో రాకీ సెలబ్రేషన్స్ని బ్లాగ్గా చేశాను. చూసి ఎంజాయ్ చేయండి, కామెంట్స్లో ఎలా ఉందని చెప్పండి. గిఫ్ట్ ఇక్కడ మా అబ్బాయి, మా బావగారు పిల్లలు ఉన్నారు. మా డాడ్ అప్రోచ్ వస్తుంది రాఖీ కట్టడం కోసం. ఈ ముందున్న అబ్బాయి మా బావగారు అబ్బాయి, ఆ లాస్ట్లో కూర్చున్నవాడు మా అబ్బాయి, మా బావగారు పాప. అందరూ ఒక చోటు చేరారు. ఇల్లంతా సందడి సందడిగా ఉంది రాఖీ కట్టడం కోసం. చాలా ఎంజాయ్ చేశామండి. ముందు అనుకోలేదు సడన్గా బ్లాక్ చేద్దాం అనుకున్నాము. శానిటైజర్ ఉందా? వస్తానికి చాలా ఆలోచించాను. అంటే ఇప్పుడు వస్తాను, ఆఫీస్ లో ఉన్నాడు అంటే. అర్జెంట్ పని ఉందండి, మార్నింగ్ వెళ్ళాడు. హీరో ఎక్కడ డాడీ? ఏడి కుట్లో ఎవరు లేరు. రమేష్ లేడా? ఏరా మాపుల చాక్లెట్లు పెట్టండి. ఫోటో ఎవరైనా తింటే నేను రికార్డింగ్ లో ఉన్నా. స్లోగా స్లోగా దైవమే నన్రి సుల్వేన్ దైవమే. మా బావగారు అమ్మాయి చందన వాళ్ళ అన్నయ్యకి తమ్ముడికి రాఖీ కడుతుంది. వాళ్ళు ఏడిపిస్తూ ఉన్నారు దాన్ని. ఊరు నుంచి కూడా రాఖీలు వచ్చినాయండి. సిస్టర్స్ వాళ్ళ వాళ్ళ సిస్టర్స్ పంపించారు. మా చెల్లెలు బోన కూతురు విని, దానికి మా అబ్బాయి జితేష్ అంటే చాలా ఇష్టం. జితేష్కి చితేష్కి ఇద్దరికి కూడా రాఖీలు పంపించింది. అవి రెండు కూడా చందన కడుతుంది వాళ్ళ బ్రదర్స్కి. అలాగే బృహతి, మా మరిది గారు అమ్మాయి, జితేష్కి ఇద్దరికి రాఖీలు పంపించింది. అది కూడా చందన కడుతుంది వాళ్ళ బ్రదర్స్కి. బెంగళూరు నుంచి అండి. బృహతి బెంగళూరులో ఉంటుంది, విన్ని విజయవాడలో ఉంటుంది. చితేష్ వాళ్ళ చెల్లెని ఆశీర్వదిస్తున్నాడు. తర్వాత జిత్తు చందన కన్నా చిన్నవాడు, అందుకని చందన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాడు. వీడు మా అబ్బాయి. వాళ్ళిద్దరికి చాక్లెట్స్ ఇస్తుంది.
లాస్ట్ టైం కరోనా కదా అని చెప్పేసి ఎక్కడైతే పంపలేదంట బోన వాళ్ళ అమ్మాయి గోల గోల అంటే బోన వద్దంటది అందుకని ఈ సారీ ఇంకా లేదు పెట్టుకున్నారంట దాని గోల పడే కదా అది దానికి అసలు వీళ్ళంటే బాగా ఇష్టం కాదంటది వాడు అన్నగా పుట్టాడు పుట్టాల్సింది వాడి ఇంటి లాక్ ఇద్దరు ఇద్దరు చేంజ్ అట్లా పెట్టు సరే ఎన్ని సెషన్ అయిపోయినా నెక్స్ట్ సరిగ్గా వీళ్ళిద్దరూ మా తమ్ముడు పిల్లలు భవిత భావన భవితశ్రీ భావనశ్రీ ఇద్దరు ట్విన్స్ అండి మాడిపడిచి కొడుకు కడుతున్నారు ముందుగా హారతి తెచ్చేసి బొట్టు పెడుతున్నారు చక్కగా కూర్చున్నాడు కదా వాడికి బాగా ఇంట్రెస్ట్ రాఖీలు కట్టించుకోవడం అంటే పొద్దు నుంచి భవిత భావన ఇద్దరు గొడవ మేము ఎవరికి కట్టాలి రాకి ఎవరికి కట్టాలి రాకి అని ఇక్కడంతా వాళ్ళకి బావలే బ్రదర్స్ ఎవరు లేరు ఆడపడుచు కొడుకున్నాడు వాడు వాళ్ళకి బ్రదర్ అవుతాడు కదా వాడికి కడుతున్నారు బెంగళూరు నుంచి వచ్చారు వీళ్ళు అంతా ఇల్లంతా సందడి సందడిగా చాలా బాగుందండి చాలా హ్యాపీగా గడిచిపోయింది రాకి ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ సారీ అయ్యో రామా ఏ ఇంత మరి కరిచిన పసుగులు కూడా కూట్టి చేర వెక్కిర ఇక్కడ మా వారికి మాడపడిచి రాఖీ కడుతోంది వాళ్ళ అన్నయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది తీసుకో తన పేరు దేవి మా మరదలు మా తమ్ముడి భార్య వసుంధరా దేవి తను మా వారికి రాఖీ కడుతోంది రాఖీ
వాళ్ళ అన్నయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. వీడు మా బ్రదర్, మా తమ్ముడు. నేను రాఖీ కడుతున్నాను. ముందుగా హారతి తెచ్చి బొట్టు పెట్టి రాఖీ కడుతున్నాను. ఇద్దరు బ్రదర్స్ ఒకటే పంపించారు. చెప్పాలండి మ్యాడ్ లెడీషస్ గారు. మా చిన్న మా చెల్లెలు బోన విజయవాడ నుంచి తను మా తోటికోడలు రాఘవి అక్క. తను కూడా మా తమ్ముడికి రాఖీ కడుతుంది. ముందుగా బ్లాగ్ చేయాలని అనుకోలేదండి, తర్వాత అందరూ ఒకే చోట చేరే వరకు బ్లాగ్ చేద్దామని అనుకున్నాము. సరదాగా సందడిగా బాగుంటుంది కదా. అందరూ ఫోన్లతో బిజీగా ఉన్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు పిల్లలంతా సందడి సందడిగా. మా తమ్ముడు వాళ్ళ పిల్లలతో చందన ఫొటోస్ తీసుకుంటుంది. భవితాశ్రీ, భావనాశ్రీ, చందన. నేను మధ్యలో, నేను, మా మరదలు, మా తోడుకోడలు, మరదలు వసుంధరాదేవి, తోడుకోడలు రాఘవి అక్క, ముగ్గురం ఫోటో తీసుకున్నాం. హ్యాపీ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నాము. మ్యాడ్లీ డిషెస్ తరఫున అందరికీ రాఖీ శుభాకాంక్షలు. హ్యాపీ రాఖీ.